కనీస వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టిన అంగన్వాడీలు మూడో రోజైన గురువారం నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో ర్యాలీ నిర్వహించారు. సిఐటియు నాయకుల మద్దతు ఇవ్వగా అంగన్వాడీల ప్రదర్శన పట్నంలోని ప్రధాన వీధులు గుండా సాగింది. అనంతరం స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. గత మూడు రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె ఉద్దేశము దాంట్లో భాగంగానే దర్శిలో కూడా ఈ రోజున అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దర్శి సిడిపిఓ ఆఫీస్ దగ్గర సమ్మె చేస్తూ ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ వరకు వచ్చి మా యొక్క డిమాండ్స్ని తహసీల్దార్కి విన్నవించాము. మేము సమ్మె చేస్తున్న విషయం ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి అలాగే అధికారులకి గతంలో అనేక సార్లు అర్జీలు ఇచ్చాము, ధర్నాలు చేశాము, మాట్లాడాము. అయినా సరే ఏ ఒక్క సమస్యని కూడా ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాల నుంచి పరిష్కరించలేదు. కాబట్టి వేరే గత్యంతరం లేకనే ఈ యొక్క మేము సమ్మె చేస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో 4.5 సంవత్సరాల క్రితము తెలంగాణ కంటే 1000 రూపాయల వేతనం ఎక్కువ ఇస్తామని చెప్పేసి అంగన్వాడీ తల్లులకి, చెల్లెలకి, అక్కలకి హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటిదాకా అమలు చేయలేదు. తెలంగాణలో 13,500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఏమి ఇవ్వలేదు. కాబట్టి మేము సమ్మె చేస్తూ ఉన్నాము. అలాగే 2017 నుంచి టీఏలు, డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటిదాకా రూపాయి కూడా ఇవ్వలేదు. చర్చల్లో ఏమంటున్నారంటే మేము రూపాయి కూడా ఇవ్వమని చెప్పి చెబుతూ ఉన్నారు. కాబట్టి మేము గతంలో పెండింగ్ ఉన్న టీఏ, డిఏలు ఇవ్వాలి, కనీస వేతనం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు వేతనాలు పెంచాలి. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, పక్కన తమిళనాడు, హర్యానా, అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఇస్తూ ఉన్నారు, గ్రాడ్యుయేట్ కూడా ఇవ్వడం లేదు. అలాగే దుర్మార్గమైన విషయం ఏంటంటే 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రభుత్వ అధికారికేమో రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు, 10,000 రూపాయలు ఇస్తారు అంగన్వాడీకి మాత్రం 60 సంవత్సరాల రిటైర్మెంట్ బెనిఫిట్.
అంటే ఎంత దుర్మార్గం ఇది అంటే మేము కోరుతుంది ఈరోజున ప్రభుత్వ ఉద్యోగులు లాగానే 62 సంవత్సరాలకి సర్వీస్ పెంచాలి. అలాగే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు రూపాయి కూడా ఇవ్వకుండా ఇంటికి పంపిస్తూ ఉన్నారు. పేరు జయమణి. మేమైతే గత 2 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మనకి అప్పుడు హయాంలో మామూలుగా మనకిచ్చిన హామీల కొరకే మనము అడుగుతున్నాం, కానీ వేరే వాటి కోసం మేము అడగట్లేదు. మా బాధలు కొంచెం ఒక్కసారి ముఖ్యమంత్రి గారు గుర్తించి మాకు కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎందుకు ఈ రకంగా రోడ్ల పాలయ్యాము అంటే కారణము మా వచ్చే జీతాలు సరిపోకనే మేము ఇలా బాధపడుతున్నాము. ఒక నెలకి మేము ఒక కుటుంబాన్ని జరుపుకోవాలంటే ఎంతో కష్టపడుతున్నాము. ఒక్కొక్క నెల అయితే జీతాలు కూడా రావు. గత 2017 నుంచి టీఏ బిల్స్ లేవు. వచ్చిన దాంట్లోనే గ్యాస్ జరుపుకోవాలి, అదేవిధంగా స్కూల్లో గ్యాస్ జరుపుకోవాలి, ఇంట్లో కూరగాయలు తెచ్చుకోవాలి, అదేవిధంగా స్కూల్లో కూరగాయలు తెచ్చుకోవాలి. వీటన్నిటికి సంబంధించి ఈరోజు 1000 రూపాయలు గ్యాస్ మనము ఇంట్లో కొంటున్నామంటే అదేవిధంగా అంగన్వాడీ స్కూల్కి కూడా 1000 రూపాయలు ఖచ్చితంగా కొనాలి. అప్పుడు వచ్చే 11 వేలలో 2000 మనకి స్కూల్కి ఇంటికి జరుపుకొనే పోతుంది. ఇంకా మిగిలింది మాత్రము ఎంత ఉంటుంది మనకి, మన పిల్లల్ని చదివించుకోవాలన్నా, మన కుటుంబాన్ని నడిపించుకోవాలన్నా జగన్ గారు ఇచ్చే వాళ్ళు ఇచ్చే హామీలల్లోనే ఉంది. కాబట్టి మేమైతే ఎక్కువ ఏం అడగట్లేదు. కనీస వేతనం 26 వేలే అడిగాము. మా కుటుంబ పరిస్థితులను బట్టి మేము ఈరోజు రోడ్డు పాలయ్యాము. అందువలన ముఖ్యమంత్రి గారు, అక్క చెల్లెమ్మలకి మేమేదో చేస్తాము, రేపటి రోజున నేను ఎన్నికల్లో గెలిస్తే నేను ఖచ్చితంగా మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాను, అదేవిధంగా మీ జీతాలను 18 వేలు చేస్తాను అని చెప్పి హామీ ఇవ్వటం వల్ల ఈరోజు మేము రోడ్లు పాలై ఉన్నాము. మీరు ఒక్కసారి మమ్మల్ని గుర్తించి అంగన్వాడీలను చిన్న చూపు చూసే విధంగా తయారయ్యారు. ఈ రోజుల్లో ఎందుకు అలా తయారయ్యారో తెలియదు. రోడ్ల మీద నవ్వుకోటాలు అలాంటివి చేయకండి. ఎవరైనా కానీ ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే వాళ్ళకి బలిసిందని మేము ఎందుకు అడుగుతున్నామో ఒకసారి గుర్తించండి. మీరు 50 వేలు తీసుకుంటున్నప్పుడు 10 వేల జీతంతో మేము ఎలా గడుపుకోవాలని మేము అడుగుతున్నాము. మా సమస్యలను ఒక్కసారి జగన్ అన్న గారు, అక్క చెల్లెమ్మలకి నేను సహాయపడతాను, మీ కూతుర్లకి నేను మామయ్యని అని చెప్పారు. మరి ఈరోజు మరి జగన్ గారు ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఒక 2 రోజులు మేము స్కూల్ పెట్టకపోతే పిల్లలందరూ ఆ స్కూల్ ముందు ఆడుకుంటున్నారు. అంటే అంగన్వాడీ టీచర్ అక్కడ లేకపోతే ఎంత బాధపడుతున్నారో పిల్లలకు అర్థమైంది, మాకు పంపించే వాళ్ళ లబ్ధిదారులకు అర్థమవుతుంది. కానీ మా బాధలను అర్థం చేసుకోవటానికి ఏ ఒక్కరూ సహకరించట్లేదు. ఒక్కసారి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎంఆర్ఓలు కానీ సీడీపోలు కానీ సూపర్వైజర్లు కానీ మమ్మల్ని బెదిరింపులు ఆపండి కొద్దిగా. ఎందుకంటే తాళాలు పగలగొట్టడం, కొంచెం పెద్ద వయసు వాళ్ళు కూడా ఇక్కడ అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్నారు. వామ్మో తాళాలు పగలగొడుతున్నారు అంటే వాళ్ళకి ఏదన్నా హార్ట్అటాక్ వచ్చిపోతే ఎవరు నష్టపరిహారం ఇస్తారు? మీరు ఇస్తారా? ఇవ్వరు. కనీసం ఒక 2 లక్షలు ఇవ్వమంటేనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. చనిపోయిన వాళ్ళకి కూడా మీరు ఇవ్వట్లేదు. కనీసం ఒక కుటుంబాన్ని ఆదుకోవటానికి ఒక 2 లక్షలు ఇవ్వట్లేదు. గతంలో ఈ మధ్య కాలంలో ఒక డాక్టర్ తొక్కించి ఒక అంగన్వాడీ టీచర్ మరణిస్తే ఆ వాళ్ళకు కూడా కనీసం రిటైర్ చనిపోయిందని 2 లక్షలు ఇవ్వలేకపోయారు ఈ అధికారంలో వాళ్ళు. కనీసం మా బాధను అర్థం చేసుకోండి జగన్ అన్న గారు, అర్థం చేసుకోవాలి. మీ అక్క చెల్లెమ్మలు అనుకోండి, మీ చెల్లెలకి పంచినాను అనుకోండి, నిన్నగాక మొన్న జాయిన్ అయినటువంటి సచివాలయ ఉద్యోగులకి 1 ఇయర్ కాకముందే ధర్నా చేస్తే 33 వేలు తీసుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు వెల్ఫేర్ కానీ ఎవరైనా మహిళా పోలీసు కానీ ఏం వర్క్ ఉంది? మేము బడి పెట్టకపోతే ఏం వర్క్ ఉందని మేము అడుగుతున్నాం. ఈరోజు మహిళా పోలీసులు కానీ వెల్ఫేర్లకు కానీ ఏం హక్కు ఉంది? వాళ్ళకి ఏమీ లేదు. కానీ ఈరోజు మరి తాళాలు పగలగొట్టడానికి వాళ్ళు వచ్చారు. వచ్చారు అంటే ఎందుకు వచ్చారు అంటే మేము మహిళా పోలీసులు కూడా అలసయ్యామా? గత 45 సంవత్సరాల నుంచి అంగన్వాడీలలో ఉన్నారు. మరి నిన్నగాక మొన్న వచ్చారు. 1-3 సంవత్సరాలు అయింది మహిళా పోలీస్ గారైతేమి, వెల్ఫేర్ గారైతేమి, సచివాలయాలు. మరి ఈరోజు మా మీద 45 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగి ఈ రకంగా సమ్మెలు చేసి ఒక 18 వేలు జీతం పెంచమంటేనే ఇలాగ మమ్మల్ని వేధిస్తున్నారే. మరి నిన్నగాక మొన్న వచ్చిన సచివాలయాలు మా మీద ఎందుకు పెత్తనాలు చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఒక్కసారి మమ్మల్ని చిన్న చూపు చూడకుండా అంగన్వాడీలను గుర్తించి మా సమస్యలను పరిష్కరించి మాకు మీరు అండగా ఉంటారని మేము ఆ రోజు గెలిపించుకున్నాము. ఈరోజు మళ్ళీ గెలవాలి అంటే 108 వేల మంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. ఈ 108 వేల మంది అంగన్వాడీ టీచర్లే కాక మేమేస్తేనే మా కుటుంబం జరుగుద్ది, వేస్తారు మీకు. కాబట్టి ఒక్కసారి మమ్మల్ని ఒక్క నిమిషం ఆలోచిస్తే అంగన్వాడీ సమస్యలను మీరు తీర్చగలరు.
కానీ ఎందుకు తీర్చట్లేదో మాకై తెలీదు. మీరే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మమ్మల్ని దయంగా మీరు అమ్మ మీరు ఉండాలి మాకు అండగా అని చెప్పి మీరు అన్నారు కాబట్టి మమ్మల్ని ఆదుకోండి అని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.